రైతు కోసం తెలుగుదేశం పేరిట పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమ ర్యాలీని నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో సీతారాం బర్తియు సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ పడేటి చంటి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. మరి రైతులకు జరుగుతున్న అన్యాయం మీద మా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. నిజంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో రైతుల కోసం ఇవాల్టి వరకు ఏ హామీని కూడా నెరవేర్చలేదు. మరి రైతులు ఈ రోజున ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది వరకు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉండేది, ఈ రోజున అలోలక్షణ ఆంధ్రప్రదేశ్ గా తయారైంది. మరి రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కానీ అలాగే రైతుకి గిట్టుబాటు ధర కానీ అలాగే రైతుకి కరెంట్ మీటర్లు పెట్టమన్న హామీ కానీ ఏయి కూడా నెరవేర్చలేదు. అలాగే రైతు భరోసా కేంద్రాలు అన్నారు, మరి ఆ భరోసా కేంద్రాలు ఏమున్నాయో కూడా తెలియట్లేదు. ఎప్పటికైనా వెళ్తుంటే ఎప్పుడు ఖాళీగానే కల్పిస్తున్నాయి. రైతులు ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. దీని మీద అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి రైతుకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ రోజున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగొచ్చి వెంటనే రైతు సమస్యలపై స్పందించి రైతుకు న్యాయం చేయాలని మేము తెలుగు